సహోదరుడా సహోదరి, నువ్వు పరలోకంలో దేవుణ్ణి కలుసుకోవాలంటే ఈ భూమి మీద ఆ దేవుని కుమారుడైనా యేసును కలుసుకోవాలి. అంతే అడుగుతున్నా, యేసుక్రీస్తుని ఈ భూమి మీద కలుసుకున్నావా? యేసుక్రీస్తును ఈ భూమి మీద నీ రక్షకునిగా నువ్వు అంగీకరించావా? నేను క్రైస్తవ ఆచారాలు, క్రైస్తవ భక్తి, క్రైస్తవ నమ్మకాలు, ఆ లోతుల్లో ఉన్నటువంటి కుటుంబ ఆ వంశంలో నేను పుట్ల, క్రైస్తవేతరుల వంశంలోనే నేను పుట్టాను. చిన్న వయసులో ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టాను. మా కుటుంబ సభ్యుల్లో కొంతమందికి సినిమా హాల్స్ ఉన్నాయి. ఆ సినిమా హాల్స్ మా వాళ్ళవే గనుక స్కూల్లో చదువుకునే రోజుల్లోనే ఏ సినిమాకైనా వెళ్ళిపోయేవాడిని, ఏ ఆటకైనా వెళ్ళిపోయేవాడిని. టికెట్ ఉండేది కాదు మనకి, ఎందుకని బంధువులదే సినిమా హాల్ కనుక నన్ను ఎవరు అడిగేవాళ్ళు కాదు. ఏ సినిమాకి వెళ్తే ఆ సినిమాకి వెళ్ళాలి, సినిమా హీరో ఏం చేస్తే అది మనం చేయాలి. వాడు ప్యాకెట్ ఆడితే మనం ప్యాకెట్ ఆడాలి, వాడు బీడీ కాలిస్తే మనం బీడీ కాల్చాలి, వాడు సిగరెట్ కాలిస్తే మనం సిగరెట్ కాల్చాలి, వాడు సిగరెట్ కాల్చి పొగను రింగులు రింగులుగా వదిలిపెడితే మనం కూడా రింగులు రింగులుగా వదిలిపెట్టాలి. ఏ వయసో తెలుసా మీకు? అది 11 సంవత్సరాల వయసు, చిన్న చిన్న వయసు. ఆ చిన్న వయసులోనే ఇలాంటి అల్లరితో కూడిన ఆటపాటలతో, అల్లరితో కూడిన చిలిపి చేష్టలతో, పనికి మాలిన అలవాట్లతో నేను చెడిపోతున్నప్పుడు స్కూల్కి వెళ్ళేవాడిని కాదు, సరిగా చదివేవాడిని కాదు. ఎంతసేపు ఈ సినిమాలు చూసుకుంటూ ఆ సినిమాల్లో ఉన్నటువంటి హీరోలను అనుసరించాలని చెప్పి నా జీవితాన్ని ఆ అలవాట్లకు బానిసగా మారిపోయాను. అనేక సందర్భాల్లో నా తల్లి ఏడ్చేది, కనక కనక ఇలాంటి వాడిని కన్నానేంటి, పుట్టక పుట్టక ఇలాంటి వాడు పుట్టాడేంటి, ఇంత చిన్న వయసులోనే ఇలాంటి పాపిష్టి పనులు చేసేవాడు పుట్టాడేమిటి ఏడ్చేది. అలాంటి దిక్కుమాలిన జీవితం నేను జీవిస్తున్నప్పుడు మా గ్రామానికి ఒక సువార్తికుడు వచ్చి, నిన్ను ఎవరూ మార్చలేకపోయినా యేసుక్రీస్తు మార్చగలడు అని చెప్పటం నేను విన్నాను. మా మమ్మీ కోపంతో అనేక సందర్భాల్లో, ఒరే ఒరే నిన్ను దేవుడు కూడా మార్చలేడురా అని చెప్పనేది. ఈ సువార్తికుడేమో యేసు ఎవరినైనా మార్చగలడని చెప్పారు. మా మమ్మీ ఏమో దేవుడు కూడా నిన్ను మార్చలేడురా అని చెప్పేది. నిజమే, నా జీవితం అలాగే ఉంది. పెద్దగా చదువు సంధిలో అబ్బలా, స్కూల్కి వెళ్ళేవాడిని కాదు, అల్లరతుకున్న ఆటపాటలు, చిలిపి చేష్టలు, ఇంటి మీదకి గొడవలు, దొంగతనాలు, ఇవన్నీ చేస్తూ జీవిస్తున్న నన్ను ఎవడు మార్చగలడు? కానీ యేసు మారుస్తాడని చెప్పి అంటూ ఉంటే నిజంగానే మార్చేస్తాడా? అప్పుడు నా వయసు 12 సంవత్సరాలు. ఒకరోజు నా జీవితంలో నేను కలిగి ఉన్నటువంటి దుస్థితిని బట్టి నేనే బాధపడుతూ, ఏమిటి నా బ్రతుకు ఇలా అయిపోయింది, ఇంత చిన్న వయసులోనే ఎగ్జామ్స్ రాస్తే మార్కులు వచ్చేవి కాదు, అన్నీ 0లు. అందరూ ప్రోగ్రెసివ్ కార్డులు తీసుకొచ్చి వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి చూపించి, డాడీ నాకు 1st క్లాస్ వచ్చింది, డాడీ నాకు 90% వచ్చింది, 80% వచ్చిందని వాళ్ళు ఘనంగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మా మమ్మీ ఏమో, ఒరే ప్రోగ్రెసివ్ కార్డు రాలేదేంట్రా అని అంటే ప్రింటే కాలేదని చెప్పేవాడిని. ఎందుకని, ప్రింట్ అయితే మళ్ళీ తీసుకురావాలి కదా. వాళ్ళు ప్రింట్ చేసేవాళ్ళు, ప్రోగ్రెసివ్ కార్డు ఇచ్చేవాళ్ళు, చిన్నప్పుడే మనమే సంతకం పెట్టేసేవాళ్ళం. మమ్మీ ఎంత అద్భుతంగా, డాడీ ఎంత అద్భుతంగా సంతకం పెడితే అంత అద్భుతంగా సంతకం పెట్టేసేవాళ్ళం. 12 సంవత్సరాల వయసులో చదువు సంధ్యం లేకుండా పాడైపోయిన నా జీవితాన్ని ఎవరు బాగు చేయగలరు? విసిగిపోయిన పేరెంట్సే విసిగిపోతూ ఉండగా యేసు మార్చగలడు అని చెప్తే, ఒకరోజు నా అంతటి నేనే 12 సంవత్సరాల వయసులో మోకాల మీద పడ్డా. మోకాల మీద పడి నా జీవితంలో మొట్టమొదటిసారిగా ప్రార్థన చేశా. ఏమని తెలుసా? నువ్వు బ్రతుకులు మార్చేస్తావటగా, మార్చేసే శక్తి నీకుందంటగా, అయితే ఇదిగో మా ఊర్లో నేను చెడిపోయినట్టుగా ఎవడూ చెడిపోలా, మా ఊర్లో నేను పాడైపోయినట్టుగా ఎవడూ పాడైపోలా, అంతగా చెడిపోయిన వాడిని పాడైపోయిన వాడిని నేనే. నన్ను నువ్వు మార్చగలవా? నాలా చెడిపోయిన వాడిని బాగు చేయగలవా? బాగు చేసే శక్తి నీకుందా? అయితే ఇదిగో ఒక కండిషన్, నేను మోకాల మీద నుంచి లేచిన వెంటనే పూర్తిగా మారిపోవాలి. ఏమైపోవాలి? పూర్తిగా మారిపోవాలి. ఇంకా సినిమాలు, సిగరెట్లు, బీడీలు, అబద్ధాలు, బూతులు, దొంగతనాలు ఇవేవి కూడా కనిపించకూడదు. అలా నువ్వు నన్ను మారుస్తావా? అలా నువ్వు నన్ను మార్చగలిగితే
నువ్వు నిజమైన దేవుడువని, నాలాంటి పాపిష్టి వారిని మార్చగలిగిన శక్తి గలవాడివని జీవితాంతము నీకు నేను సాక్షిగా జీవిస్తా. నన్ను మార్చు. ఇది నా జీవితంలో 12 సంవత్సరాల వయసులో నేను చేసిన మొట్టమొదటి ప్రార్థన. అలా పాడైపోయిన నేను మోకరించి తిరిగి లేచే లోపట నన్ను పూర్తిగా మార్చేస్తే జీవితాంతం నీకు నేను సాక్షిగా ఉంటాను. నెమ్మదిగా మోకాలపై నుంచి పైకి లేచానండి. అలా పైకి లేచిన తర్వాత నన్ను నేనే గమనించుకోవాల్సి వచ్చింది. కారణం తెలుసా? నా మైండ్లో ఆ సిగరెట్ల ఆలోచన కానీ, ఆ బీడీల ఆలోచన కానీ, ఆ సినిమాల ఆలోచన కానీ, ఆ పాపిష్టి తత్వం కానీ, పాపిష్టి తలంపులు కానీ, పాపిష్టి హృదయం కానీ, అయ్యో లేదండి. ఓల్డ్ ఇంజిన్ తీసేసి క్రొత్త ఇంజిన్ పెడితే ఆ కారు ఎలా ఉంటుందో, నా హృదయంలో అదే జరిగింది. నా పాత హృదయాన్ని ప్రభు తీసేశాడు, ఓ క్రొత్త హృదయాన్ని ప్రభు అమర్చేశాడు. ఎప్పుడైతే నేను లేచానో నా జీవితంలో పూర్తిగా ఒక నూతన వ్యక్తిని అని గ్రహించాను. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రభువా, నాకు నూతన హృదయం దయచేయి. ఇది పాపిష్టి హృదయము, పాపము చేయటానికి పరుగులు తీసే హృదయము. వద్దు నాయన ఈ పాపిష్టి జీవితము, నాకు నూతన జీవితము కావాలి, నూతన హృదయము కావాలి. నూతన హృదయాన్ని ఇప్పుడే, ఈ క్షణమే దయచేయండి. ఇక నుంచి నీ బిడ్డలగా, అసల సిసలైన క్రైస్తవులుగా, క్రీస్తును క్రియల్లో కనపరిచే పరిశుద్ధులుగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని, స్వతంత్రులుగా నిన్ను సేవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.